సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన స్మృతివనం, వైకుంఠధామం, షీ టాయిలెట్స్, దుబ్బాక పట్టణంలో రెండు చోట్ల జంక్షన్ అభివృద్ధి పనులకు సోమవారం సాయంత్రం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. దుబ్బాక మున్సిపల్ చైర్మన్ గన్నె వనితా భూమిరెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరితో కూడా మేము కోరేది ఏంటంటే, మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు స్మృతివనంలో వాళ్ళ పేరు మీద ఒక మొక్క నాటండి. ఆ మొక్క నాటడం ద్వారా వారి జ్ఞాపకాలు సంవత్సరానికి ఒకసారి ఆ మొక్క దగ్గర కూర్చొని వారితో ఉండే మీకుండే ప్రేమ అభిమానాన్ని ఆ మొక్క నీడలో కూర్చొని యాభై లక్షల రూపాయలతో మరొకటి 25 లక్షల రూపాయలతో ఈ రెండు జంక్షన్లు కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. చాలా అందంగా ఉంది. మా చైర్మన్ అంటుంది, సార్ హైదరాబాద్ ఉన్నట్టే కనబడుతుంది నాకు, దుబ్బాకలో ఇంత మంచి ఫౌంటైన్స్ మీద అక్కడ ఒక బోర్డు పెట్టి ఆ మొక్క నాటడం జరుగుతుంది. అదే కూడా వైకుంఠధామం కూడా అత్యాధునిక సౌకర్యాలతో వర్షం పడ్డా కూడా ఇబ్బంది లేకుండా దహన సంస్కారాలు మనం సాంప్రదాయాల ప్రకారం పద్ధతి ప్రకారంగా జరుపుకునే విధంగా ఒక మంచి వైకుంఠ ధామాన్ని ఈరోజు దుబ్బాక ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దుబ్బాకలో గతంలో లింగన్న ఉండగానే వాళ్ళు సిద్దిపేటలో ఎట్లయితే జంక్షన్లు అభివృద్ధి జరిగినాయో దుబ్బాకలో కూడా జంక్షన్ అభివృద్ధి జరగాలి, అది దుబ్బాక చౌరస్తాలు బాగా చేయాలని ఎప్పుడు అనేవాళ్ళు. వాస్తవానికి వారు ఉన్నప్పుడే స్టార్ట్ చేసినాం, కానీ అనుకోకుండా వారు లేకపోవడం ఇవాళ రెండు జంక్షన్. మనం ఎవరైనా చనిపోయినప్పుడు 11వ రోజు పెద్ద ఎత్తున దావతులు చేస్తున్నాం, ఖర్చు పెడతా ఉన్నాం. అదే సందర్భంగా నేను ఏమంటున్నాను, ఒక మొక్క నాటండి వాళ్ళ పేరు మీద. అంతకంటే గొప్ప జ్ఞాపకం ఏమి ఉండదు, అది చాలా మెమొరబుల్. కొన్ని సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి ఉండేటువంటి పని కనుక మొక్కలు నాటి పెద్దలను స్మరించుకోవడానికి ప్రకృతిని మెరుగు చేసుకొని ఆహ్లాదాన్ని పంచే విధంగా ఈ స్మృతివనాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. దుబ్బాక మున్సిపాలిటీలో గల స్మృతివనం అందుబాటులోకి వచ్చింది. ఎవరైనా మొక్క నాటాలనుకున్న వాళ్ళు మున్సిపల్